డాక్టర్లవిషో, ఏపీకి ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చేసిన తర్వాత వస్తున్న విమర్శలకు సమాధానంగా నిన్న దాదాపుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆయన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా కేంద్రం రాష్ట్రానికి హోదా కన్నా ఎక్కువ మేలు చేస్తోంది, ఇప్పుడు హోదా కోసం మాట్లాడేవాళ్లు అప్పుడు ఏం చేశారు, వీరందరూ పోరాట ఆరాట యోధులందరూ ఏమయ్యారని వ్యంగ్యంగా కొంతమందిని విమర్శించారు. మరోవైపు సిద్ధార్థనాథ్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఏపీకి వ్యవహరిస్తున్న సిద్ధార్థనాథ్ సింగ్ కూడా పవన్ కళ్యాణ్ పైన, అలాగే కాంగ్రెస్ వైసీపీల పైన కూడా ఈ అంశం మీద విమర్శలు చేశారు. మరోవైపు సునీల్ చౌదరి కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ, హోదా కన్నా ప్యాకేజ్ వల్లే మేలు జరుగుతుంది, ఒక రకంగా చూసుకుంటే కనుక హోదా వస్తే నష్టమే జరుగుండేది, దానికన్నా కూడా ప్యాకేజ్ బ్రహ్మాండంగా ఉందని ఆయన చెప్పడం. మరోవైపు వీఐపీ హోదా ఇచ్చింది ఏపీకి, కేవలం ప్రత్యేక హోదా కాదు వీఐపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని ప్రకాష్ జావదేకర్ మరో మంత్రి తిరుపతిలో మాట్లాడారు. అంటే ఒక రకంగా చూస్తే సమర్థనీయమైన ధోరణిలో, అంటే వస్తున్న విమర్శలు తిప్పు కొడుతూ ఒక రకంగా బీజేపీ ఎదురుదాడి చేస్తున్నట్టుగానే ఈ మొత్తం నిన్న కామెంట్స్ అన్ని చూస్తే మనకు కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ ని వైసీపీని కూడా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే హోదాను వాడుకుంటున్నారని కూడా విమర్శలు చేశారు. మరి నిజంగానే రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారా చూద్దాం, ఇవాళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత జూపూడి ప్రభాకర్ గారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ ముఖ్య నాయకులు. ఇక ఢిల్లీ నుంచి, విజయవాడ నుంచి కూడా మనకి నాయకులు జాయిన్ అవుతున్నారు. ఢిల్లీ నుంచి జేడీ సీలం గారు, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. బి రామకోటయ్య గారు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, విజయవాడ నుంచి మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. ముందుగా సీలం గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మీరు వినే ఉంటారు కేంద్ర మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు, అలాగే బీజేపీ పెద్దలు ఏ రకంగా హోదా అనేది, హోదా కన్నా ప్యాకేజ్ కేంద్రం ప్రకటించే ప్యాకేజ్ మేలు చేస్తుంది, ఒకవేళ ఇంత చిత్తశుద్ధి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం కాకపోతే ఆ వేళే ఎందుకు బిల్లులో పెట్టి చట్టం చేయలేదని అడుగుతూ, మరొక ముఖ్యమైన మాట సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు, మన్మోహన్ మోసం చేశారు, అప్పట్లో ప్రత్యేక హోదా రాదని తెలుసు, ఎందుకంటే వారికి నివేదికలో ఉన్న అంశాలు ప్రకటన చేసేనాటికే తెలుసు, రాజ్యాంగ పరంగా సాధ్యం కాదని తెలిసినా కూడా ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు పార్లమెంట్ లో అని ఒప్పుకుంటారా? ఏమండి, మీరు ముందే చెప్పారు ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే ఒక ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలుగుతా ఉంది. వీళ్ళు ఇవ్వలేక చెప్పిన మాట నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు మరలా తిరిగి ఎదురుదాడితో కాంగ్రెస్ అసలు ఇవ్వడానికి ఇష్టం లేదు, తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ హోదా వల్ల నష్టం వస్తుందని, ఇవి ఏమిటండి అని ఎవరిని మభ్య పెట్టడానికండి, ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళమండి, ప్రతి చదువుకున్న విద్యార్థి కానీ, చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, చదువుకున్నటువంటి రైతులు కానీ, చదువుకున్నటువంటి మహిళలు కానీ గూగుల్లోకి వెళ్ళి చూడండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్తో ఎన్ని లబ్ధులు వస్తాయి, 6 రకాల లబ్ధులు వస్తాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్తో. తర్వాత మొన్న TV9 వాళ్ళ మిత్రులు, తర్వాత మేమంతా కూర్చొని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు 30% మొత్తం కేంద్ర ఫండ్స్లో 30% ఈ 11 రాష్ట్రాలకు వెళ్తుందండి. ఆ 30% కలిపితే దాదాపు 5.5 లక్షల కోట్లు అవుతుంది. అది తలసరి ఆదాయం బాధారిస్తే ఆ 11 రాష్ట్రాల ప్రజల సంఖ్య బాగా డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి 12,000 రూపాయలు వస్తుంది. ఆ 12,000 × 5 crores అంటే ఒక అందాజ్, ఒక ఎస్టిమేషన్, 60,000 కోట్లు ప్రతి సంవత్సరం ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుందని చెప్పి ఒక అంచనా. 6 ఏమిటంటే స్పెషల్ కన్సెషన్స్, నేను గూగుల్లో మాట్లాడుతున్నాను, వేరుగా నాది కాదు, 6 రకాల లబ్ధులు ఉన్నాయి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి. ఏంటంటే సిగ్నిఫికెంట్ కన్సెషన్స్ ఇన్ ఎక్సైజ్ కస్టమ్స్ డ్యూటీస్, 1. 3, మామూలు సెంట్రల్ అసిస్టెంట్ టు స్టేట్స్ 30% 70% ఉండేది బదులు 90% మామూలుగా సెంట్రల్ నుండి స్టేట్స్ కు వచ్చేటువంటి ఫండ్స్ లో వస్తుంది. అది కాక స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వస్తుంది, అది కాక అడిషనల్ సెంట్రల్ అసిస్టెన్స్ వస్తుంది, అది కాక 90% ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్రం భరిస్తుంది, ఓన్లీ 10% మనం రుణంగా తీసుకుంటాం, అది కాక 90% ఆఫ్ ది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దానిలోకి వస్తుంది, అది కాక
ఒకసారి డబ్బులు ఇచ్చిన తర్వాత అవి లాప్స్ కావండి. మామూలుగా అయితే 31st మార్చి లోపల ఖర్చు పెట్టబోతే వెళ్ళిపోతాం వెనక్కి, కానీ ఈ డబ్బులు లాప్స్ కావు. ఈ రకంగా ఉండండి, లెట్ మీ కంప్లీట్, జస్ట్ ఆస్క్ అడిగారు కదా. ఈ రకంగా మేము వేరే రాష్ట్రాలను తీసేస్తున్నాము, 14 ఆర్థిక కమిషన్ రికమెండ్ చేసింది. ఈ కుంటి సాకులు కాదండి, ఆ రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ కు పోటీ కాదు. ప్రత్యేకంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, ఇది వాళ్ళతో మా డిమాండ్ ఏంటంటే చేతనైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పిలిచిపోయి ఒక నిమిషం అండి అది మా హక్కు అండి. అంతేగాని వీళ్ళు కళ్ళబొల్లి కబుర్లతో వీళ్ళు ప్రజలను మభ్య పెట్టాలని ఒక సెక్షన్ మీడియాతో కూర్చొని వాళ్ళందరూ ఒకేదో సాగుతుంది. నలుగురంట ఇది గొర్రె కాదు మా, అది కుక్క అన్నాడంట ఒకడు. ఆ తర్వాత ఆఫ్టర్ సమ్ టైం ఇంకొకరు, అరే ఏంటి బంతులు గారు మీరు కుక్కను తీసుకొస్తారేంటి మేకను తీసుకొచ్చే బదులని. తర్వాత మూడోవాడు ఇదేంటండి మళ్ళీ మీరు కుక్కను తీసుకొస్తున్నారు బంతులు గారు అంటే సాధారణంగా వీళ్ళు బీజేపీ బీజేపీ చేస్తున్న ప్రధానమైన తీవ్రమైన విమర్శ ఆ వేళ మన్మోహన్ సింగ్ కి తెలిసి కూడా ప్రజలను మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను. అప్పటికే 14 ఆర్థిక సంఘం ఇవ్వబోయే నివేదికలో అంశాలు ప్రభుత్వానికి తెలుసు, ప్రధానిగా ఉన్న మన్మోహన్ తెలుసు, రాజ్యాంగ పరంగా సాంకేతికంగా హోదా సాధ్యం కాదని తెలిసి కూడా అందుకే బిల్లులో పెట్టలేదు, కేవలం నోటి మాట చెప్పి వెళ్లిపోయారు పార్లమెంట్ లోని తీవ్రమైన విమర్శ చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటేనండి మన్మోహన్ సింగ్ గారు 14 ఆర్థిక కమిషన్ విషయం తెలిసి ఉండే ఉండొచ్చు, కానీ వాటికి సంబంధం లేదండి. కంపేర్ చేయొద్దు. మేమంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంటుంది, మొన్న రాజ్యసభలో మాట్లాడినప్పుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మిమ్మల్ని ఎవరు తీసేయమన్నారండి, ఈస్టర్న్ స్టేట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అక్కడ అంతా క్రైస్తవులు ఉన్నారని నువ్వు తీసేస్తావా, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ముస్లింస్ ఉన్నారని నువ్వు తీసేస్తావు. పొలిటికల్ ఏమైనా చేసుకో, కానీ మా కొరకు ప్రత్యేకంగా అది అనౌన్స్ చేసింది. జరిగే నష్టాన్ని కొరకు మీకు మీ ఇష్టపడే పార్లమెంట్ 14 ఫైనాన్స్ కమిషన్ ఈజ్ నాట్ ప్రైమ్ మినిస్టర్. మీరు అది డిసైడ్ చేయండి. మీకు ఇవ్వటానికి ఇష్టం లేదు, మీరు రాజకీయ కారణాలకు ఓటు లేదు ఆంధ్రప్రదేశ్ కు, అంతేగాని ఏదో కుంటి సాకులు చెప్పొద్దండి. రామకోట గారు, రాజ్యాంగ కారణాలు కాదు రాజకీయ కారణాలతోనే మీరు రేపు ప్లీజ్ మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. రామకోట గారు, రాజ్యాంగ పరమైన కాదు రాజకీయ కారణాలతోనే ఏపీకి ఇవ్వట్లేదు అని ఒకటి సీలం గారి విమర్శ, రెండోది కొత్త పాయింట్ చెప్పారు రేపు తీసేయబోయే ప్రత్యేక హోదా తీసేయబోయే రాష్ట్రాలకు సంబంధించి మీకు ఒక యాంగిల్ ఉందా, క్రిస్టియన్ యాంగిల్ లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో ముస్లింల యాంగిల్, ఈ యాంగిల్ ఏదో సీలం గారు కొత్తగా చెప్తున్నారు. ఏమంటున్నారండి కొత్తగా? రేపు ఏదైతే 2017లో హోదా పూర్తయిపోయే రాష్ట్రాలు లేకపోతే తీసేస్తున్నారు రాష్ట్రాలు, దానికి కారణం ఒక మతం యాంగిల్ ని చెప్పారు సీలం గారు, అటువంటి ఆలోచన చేస్తోందా క్రిస్టియన్లు ఉన్న రాష్ట్రాలకి లేకపోతే ముస్లింలు ఉన్న రాష్ట్రాలకి తీసేస్తున్నారని విమర్శ చేశారు. నాకు సీలం గారి మీద చాలా గౌరవం ఉంది, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతమైనటువంటి ఒక ఆఫీసర్ గా, అదే విధంగా ఒక 17 సంవత్సరాల పాటు రైల్వేలో పనిచేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆ కార్యక్రమం మాట్లాడే ముందు నాకు ఆశ్చర్యంగా ఉంది, ఆయన అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు, వారికే ఈ విషయాలన్నిటి గురించి అసలు అవగాహన లేకపోతే ఇంకా ప్రజలు సామాన్య ప్రజలకు ఏ విధంగా అవగాహన ఉంటుందనే దానికోసం బాధగా ఉంది. ఎందుకంటే ఒక మనిషికి తలనొప్పి ఉంది, ఒళ్ళు నొప్పి ఉంది, జ్వరం ఉంది అని వివిధ రకాలైన కారణాలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు సింపుల్ గా ఒక చిన్న స్లిప్ మీద ఆయనకి కావాల్సిన మందు రాసి పంపిస్తే నేను ఇన్ని నొప్పులు పడుతున్నాను, మీరు అసలు నా బాధ మీరు ఎందుకు పడరు, మీరు ఓన్లీ ఒక చిన్న ఇంజక్షన్ చేసేసి నన్ను పంపిస్తారేంటి, నాకు మందు ఇచ్చి పంపిస్తారేంటి, మీరు కూడా నాతో పాటు బాధపడాలి కదా అని చెప్పే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా
మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, 13 ఆర్థిక సంఘంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గా ఉండి ఏమి చేయలేదో, ఏ పనులు చేయలేదో, అదే రోజు ఆర్థిక శాఖ మంత్రిగా అక్కడ ఉన్నటువంటి సీలం గారు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా గమ్మత్తుగా పాప సోనియా గాంధీ గారి యొక్క విధేయత్వం ఆ రోజు అక్కడ కూర్చున్నారో, ఇవన్నీ వదిలేసి వారికి మేము చెబుతున్నాం, అయ్యా మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, దయ ఉంచి మీరు రండి, కైండ్లీ కమ్ ఫార్వర్డ్ ఫర్ ఓపెన్ డిబేట్, వీ హావ్ గివెన్ దిస్ మచ్ ఆఫ్, మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి చేయలేనటువంటి పనులు కూడా మేము చేశాము, ఇన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి మీకు రూట్ మ్యాప్ చేసి చూపించాము, ఇన్ని వేల కోట్లు చేసి చూపించామని చెప్పి చెప్పాం, దీంట్లో తప్పులు ఉంటే వచ్చి విమర్శించడం అని చెప్పి చెబుతుంటే అది కాదండి, అది తీసేస్తే ఇదండి, 1వ నెంబర్ అండి, 2వ నెంబర్, 3వ నెంబర్, 10 నెంబర్లు లెక్క పెట్టినా 10కి సమాధానంగా రాష్ట్రంలో 14 ఆర్థిక సంఘంలో వచ్చేటువంటి ఖర్చు ఏదైతే ఇబ్బంది ఉందో రెవెన్యూ లోటును పోర్చడం, రాష్ట్ర నిర్మాణానికి మన దీని నిర్మాణం కోసం డబ్బులు ఏర్పాటు చేయటం, అదే విధంగా మనకి పోలవరం ప్రాజెక్టు ఏదైతే చెప్పామో పోలవరం ప్రాజెక్ట్ చేయటం, బిల్లులో పెట్టని అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయటం, రాష్ట్రానికి విద్య వయసు ఆలోచన చేయటం, రోడ్లు వయసు ఆలోచన చేయటం, ఇవన్నీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి దయవుంచి ఒకే ఒక విషయం, ఒక పార్టీ తరఫు నుంచి మీరు విమర్శించాలనే ఉద్దేశంతో విమర్శిస్తే వీ యాక్సెప్ట్, ఎందుకంటే మీరు ఎట్లా విమర్శించినా దాని గురించి తప్పలేదు, కానీ ఏంటంటే ఒక అవగాహన లేకుండా కనుక మనం కనుక మాట్లాడటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ఇప్పుడు ఎందుకంటే పొలిటీషియన్ అయిన తర్వాత 6 సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా కూర్చున్న 4 సంవత్సరాలు మంత్రిగా కూర్చున్న తర్వాత ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు కూడా ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నారు. బిల్లులో పెట్టలేదండి, పార్లమెంట్ పెట్టడానికి మాకు అవకాశం రాలేదండి. మన తెలంగాణ గవర్నమెంట్ జిఎస్టీ బిల్లు కోసం 5వ రాష్ట్రం ఇమీడియట్ గా మేము పెడుతున్నామండి అని ఒకరోజు అసెంబ్లీ పెట్టి యాక్సెప్ట్ చేసింది. వై యు ఆర్ నాట్ డన్ ఆల్ దీస్ థింగ్స్ అండి, మనకి ఫిబ్రవరి 18వ తారీఖు యు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ది స్టేట్ రైట్. చర్చలో మనతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఒకసారి మాట్లాడే అవకాశం ఇద్దాం. రామకోటి గారు, నేను ప్రశ్న అడగాలి, మిమ్మల్ని మళ్ళీ అడుగుతా రైట్. గోవింద్ రెడ్డి గారు, రామకోటి గారు, ఒక విషయం అండి, మళ్ళీ మాట్లాడదాం మనం. రామకోటి గారు, అన్ని ఆలోచించిన తర్వాతే ప్యాకేజ్ నిర్ణయం తీసుకున్నాం, గత ఏడాదిన్నరగా తర్జన భర్జనలు పడి అసలు కింద మీద పడి ఏం చేయాలి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ కి సహాయం చేయగలమన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అని. కానీ రాజకీయంగా కాంగ్రెస్ కానివ్వండి, వైకాపా కానివ్వండి, సరే ఈ రెండింటినీ పాచిపోయిన లడ్డూలతో కూడా పోల్చే సిద్ధార్థనాథ్ సింగ్, ఆ విషయాన్ని తర్వాత వద్దాం. ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్ కానీ, పార్లమెంట్ లో ఆవేళ చేతులు కట్టు కూర్చున్న వైసీపీకి కానీ ఇవాళ విమర్శించే హక్కులేదని వెంకయ్యనాయుడు గారు క్లియర్ గా మీ ఇద్దరికి మాట్లాడద్దని చెప్పారు. సరే, ఇప్పుడు బీజేపీ ప్రతినిధి వారు రామకోటయ్య గారు మాట్లాడుతూ ఇదంతా కూడా కాంగ్రెస్ అక్కడ ఏం చేసింది, కాంగ్రెస్ చేయలేదు కదా, దానివల్లనే ఈ పరిస్థితి, ఆ రోజు ఎందుకు కూర్చున్నారు అని చెప్తూ ఉన్నారు. అందుకనే అంటే వాళ్ళు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధినాయకత్వం యొక్క లైన్ తీసుకొని గట్టిగా ఆంధ్ర ప్రజల అభిప్రాయాలను సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా 2014లో బుద్ధి చెప్పినారు, ఏ విధంగా ఎక్కడ కూడా డిపాజిట్ రాకుండా చేసినారు, ఒక్క అంత పెద్ద పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేనటువంటి, శాసనసభ్యుని గెలుచుకోలేని పరిస్థితి ఏర్పడింది అనేది మనం చూసినాము దాని రిఫర్కషన్స్. ఇప్పుడు అదే లైన్లో ఈనాడు బీజేపీలో ఉండేటువంటి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు కూడా అనేక పార్టీల మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు అదే లైన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఆ రోజు ఇది జరగలేదని చెప్పి ప్రధానమంత్రికి తెలియదా, ప్రధానమంత్రి తప్పుగా పెట్టినారు అని చెప్పి అట్లా మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు గారు అదే అనొచ్చు కదా, ఇప్పుడు ఆయన కావాలి, ఆయన స్పెషల్ స్టేటస్ రాదని తెలిసి ఆయనే ఎందుకు డిమాండ్ చేసినారు, ఆయనే ప్రధానమంత్రి గారికి చెప్పొచ్చు కదా, అయ్యా ఇది కరెక్ట్ కాదు, మీరు దీంట్లో చట్టంలో పెట్టండి. అంటే కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత కాన్స్టిట్యూట్ అయింది, కానీ అంతకు ముందే ప్రధానమంత్రికి, ప్రధానిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆయనకి అందులో ఉన్న అంశాలు ఆయనకు తెలుసు, అంటే వీళ్ళకి తెలియకపోవచ్చు, అపోజిషన్ ఉన్నారు ఆయన ఎందుకు చెప్పారు అనేది వాళ్ళ పాయింట్. ఎందుకు విభజన టైంలో ఇద్దరికి తెలియదు, 14 ఫైనాన్స్ కమిషన్ అప్పటికి ఉంది,
పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ కన్స్టిట్యూట్ అయినది, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారికి తెలిసిండాలి, ప్రధానమంత్రి గారికి తెలిసిండాలి. ప్రధానమంత్రి గారే తప్పుగా మాట్లాడారు అనుకుందాము, ఇది జరగని పనికి ఆయన చెప్పినాడు హామి అని చెప్పి ఆ రోజే సవరించవచ్చు కదా బీజేపీ నాయకులు, ఇది కరెక్ట్ కాదండి, ఈ విధంగా రాదు, ఈ విధంగా పెడితే వస్తుంది అని చెప్పి నిజానికి ఇప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ చేసే బదులు వీరు సవరించి పెట్టిండొచ్చు అనేది బీజేపీ నాయకులు చెప్పిండొచ్చు అనేటువంటిది ఒకటి. ఇప్పుడు సార్ రెండోది, ఇంత చెప్పినప్పుడు చాలా పెద్దలు చెప్పినారు, పెద్ద పెద్ద వాళ్ళు, వెంకయ్య నాయుడు గారు, ప్రధానమంత్రి గారు. ఇప్పుడు అందుకనే మీరు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చేసినారు, పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను బాధపడింది ఏంది, ముఖ్యంగా మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు, అన్ని సభల్లో చెప్పించినారు, ఇంత పెద్దలు చెప్తే అది జరుగుతుంది అని చెప్పి నేను భ్రమపడి అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఇట్లాంటివన్నీ చేస్తే ఎంతవరకు జరుగుద్దో, అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే గిన ఒక కాంక్రీట్ గా ఇప్పుడు శీలం గారు చెప్పినారు దానివల్ల ఇది ఎంత వస్తుంది అని చెప్పి, అదే ఈయనే కాకుండా జయరాం రమేష్ గారు కూడా ఆయన. కానీ చాలా క్లియర్ గా బీజేపీ నాయకులు సిద్ధార్థనాథ్ సింగ్ కానివ్వండి, మరొక నాయకులు కానివ్వండి, మీ ఎవరికి అవగాహన లేదంటున్నారు. ప్యాకేజ్ కాదు, ప్రత్యేక హోదా కావాలని అడిగి ఏ ఒక్కరికి కూడా దీని మీద అవగాహన లేదు. ఏ రకంగా 14 ఆర్థిక సంఘం చూసినా, రాజ్యాంగ పరంగా చూసినా హోదా సాధ్యం కాదు. ఒక 5 పాయింట్లు చెప్తే హోదా ప్యాకేజ్ కన్నా హోదా ఏ రకంగా మేలో ఒక 5 పాయింట్లు చెప్తే డిబేట్ కి సిద్ధమా అని బహిరంగ సవాల్ కూడా విసురుతున్నారు. ఇప్పుడు దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇది 14 ఆర్థిక సంఘం నేపథ్యంలో కాదు అనే వాళ్ళు ఉన్నారు, అవును అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. దీనికి 14 ఆర్థిక సంఘానికి ఏమి లేదు, అది కేవలం డెవల్యూషన్ ఆఫ్ ది మామూలుగా టాక్సెస్, రాష్ట్రానికి ఏ విధంగా ఇవ్వడమే తప్ప. ఇలాంటి ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అక్కడ కేబినెట్ డెసిషన్ ఇది, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అనేది చాలా మంది చెప్తున్నారు. మీరు మరి ఇన్ని చెప్పినప్పుడు అది కాదని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్త లైన్ తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా ఏం చేస్తున్నారు, ఇది అంతా దీనికంటే కింద ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలు. ప్రభాకర్ గారు ఎట్లా ఇదన్నీ సార్? ప్రభాకర్ గారు నిన్న కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, హోదాతో లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉండేది, కేంద్రం చాలా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చింది, ఇంకా హోదా హోదా అని మాట్లాడేవాళ్ళు మరి దీని మీద పూర్తిగా అధ్యయనం చేయలేదనో లేకపోతే పూర్తిగా అవగాహన లేదనో అనుకోవాలి అన్న అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. సో దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ప్యాకేజ్ ని యాక్సెప్ట్ చేస్తోంది, అంతే కదా, కేంద్రం మేలు చేసిందని భావించాలి. రెండు అంశాలను మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది, బిఫోర్ ఎలక్షన్స్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్. దీనిలో కాస్త క్లారిటీ తెచ్చుకుంటే, నిన్న సృజనా చౌదరి గారు మీరు అన్నట్టుగా పెట్టినటువంటి ప్రెస్ మీట్ దాని ప్రాధాన్యత ఎలా, విఐపి స్టేటస్ వస్తుందనో లేకపోతే దానికన్నా మెరుగ్గా ఎలా ఉంటుందనేది నిన్నటికి వచ్చినటువంటి క్లారిటీ. సో మేము కూడా స్పెషల్ స్టేటస్ కావాలని నిన్నటి దాకా ఖచ్చితంగా మాట్లాడాం. అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీట్ని అనుసంధానంగా చీఫ్ మినిస్టర్ గారు రాత్రి 12:30 ప్రెస్ మీట్ పెట్టిన విధానం కానీ, లేకపోతే నిన్న మొన్న 3 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఒక లెసన్ లాగా, వీటన్నీ విన్న తర్వాత ఈ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి సమయంలో ఇంత గందరగోళానికి ఎందుకు గురి చేశారు? ఎస్, మనందరం మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం కూడా నమ్మే స్పెషల్ స్టేటస్ ఉంటే ఎలా ఉంటుందనేది. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తోటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈస్టర్న్ స్టేట్స్ తోటి మనం కంపేర్ చేసి చూద్దాం కొంతకాలం. ఒక 11 రాష్ట్రాలు దాని స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్ ఎలా ఉంది, దాని డెవలప్మెంట్ ఎలా ఉందో చూసినప్పుడు, నిన్న సృజనా చౌదరి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎకనామిక్స్ అనేవి ఎలా ఇంపార్టెంట్ అవుతున్నాయో, ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందడానికి దానికన్నా ఇది మేలు అని చెప్పినటువంటి విధానం. సో నేను కూడా కన్విన్స్ అయ్యాను, అంటే మేము కూడా కాస్త కోసం చదువుకున్నటువంటి వాళ్ళమే. అయితే ది క్లియర్ డిఫరెన్స్, మీరు దీన్ని చట్టంలో పెట్టినప్పుడు ఉండేటటువంటి డిఫరెన్స్ వేరు, చట్టం లేకుండా చట్టంలో పెట్టకుండా ఆర్గ్యుమెంట్స్ టేకప్ చేసినప్పుడు అటు బీజేపీ వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో కానీ లేకపోతే మాట్లాడకుండా 6 సూత్రాలు చదివి వదిలేసినటువంటి దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కానీ ఏం చేస్తే బాగుండే దాని మీద సబ్జెక్ట్ డిబేట్ చేయాలంటే, ఇప్పుడు ఇప్పటిదాకా మా పెద్దలు శీలం అన్న చెప్తా ఉన్నారు, సో రామ్ కోటయ్య గారు కూడా మాట్లాడారు. ఇక్కడ ఈరోజు గివన్ సిచ్యువేషన్లో నేను అడుగుతున్న ఈ దేశంలో, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 1982-81 ఎల్పిజి పాలసీ వచ్చింది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, దెన్ పివి నరసింహరావు గారు 84, తర్వాత ఇప్పుడు దాకా జరుగుతూ ఉన్నది. కమ్యూనిస్టుల దగ్గర నుంచి ప్రోగ్రెస్ ఎలిమెంట్స్ ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వద్దు వద్దు వద్దన్న అది ఆగలేదు. ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ సింపుల్గా మీరు ఈ రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో మీకున్నటువంటి అత్యున్నతమైన అవకాశం, కాంగ్రెస్ వాళ్ళని ఎవరు ఏమనలేరు కదా, ఆ రోజు బిల్లు తయారు చేసేది మీరు, డ్రాప్ చేసేది మీరు, డిస్కషన్ పెట్టేది మీరు, రాష్ట్రాన్ని విడగొడుతుంది మీరు, ఎందుకు ఇన్కార్పొరేట్ చేయలేకపోయారు ఒక మాట చెప్పండి.
ఈరోజు ఇది మంచిదా లేకపోతే ఇది మంచిదా అని అంటే అంత మంచిదే అన్న దాన్ని మీరు ఎందుకు ఇన్కార్పొరేట్ చేయలేకపోయారు? సింపుల్ ఫండమెంటల్ క్వశ్చన్. ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే చాలా మంది ప్రజలకు తెలియాలి, అంటే ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్గా కూడా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజల్ని మనం ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి లేదా కన్ఫ్యూజన్ లో తీసుకెళ్లి ఇప్పుడు కూడా దీన్ని ఎడ్యుకేటివ్ మెకానిజం లోకి రాకపోతే, నిన్న సృజనా చౌదరి గారు 2 సంవత్సరాలు మాకు పట్టింది దీని మీద ఆల్మోస్ట్ ఆల్ స్టడీ చేసిన తర్వాత బయటకు వచ్చాడు. అంటే ఒక కాన్ఫిడెన్స్ కలిగిన తర్వాత ఒక కేంద్ర మంత్రిగా తనకు బాధ్యత ఉండదండి, ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో చెప్పిన లెక్కల్ని సింపుల్ ఫండమెంటల్స్ మ్యాథమెటిక్స్ ని తెలుగు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దీనివల్ల ఇదంతా వస్తుందని అనుకుంటే మీరు ఎందుకు పెట్టుండలేకపోయారు? పెట్టుండొచ్చు కదా, ఈ గొడవ అంతా వచ్చిండదు. హూ ఇస్ బీజేపీ మాట్లాడటానికి నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఏదైతే కామెంట్ చేశారో, ప్రధాని మన్మోహన్ ధన్ ప్రైమ్ మినిస్టర్ మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, వారికి తెలుసు రాజ్యాంగ పరంగా సాంకేతికంగా హోదా సాధ్యం కాదు ఏపీకి అని, అయినా ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు పార్లమెంట్ లో అన్న కామెంట్ తో ఏకీభవిస్తున్నారు 100%. ఈ రోజు నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఇంత పిహెచ్లు చేసి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి తెలియదండి 6-8 మంది మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి, ఎందుకు ఎలా వచ్చారు వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఒక్క నిమిషం దయచేసి, ఎందుకంటే ఇది గాలి వెళ్లాల్సిన అవసరం ఉంది ఎయిర్లో, ప్రజలందరూ కూడా దీని మీద ఇంకా ట్రాన్స్ లో ఉండే విధానం కూడా కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత, సుజనా చౌదరి గారు చెప్పిన తర్వాత దయచేసి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మీరు చట్టంలో పెట్టున్నట్లయితే హూ ఇస్ ఫైనాన్స్ కమిషన్ లేదా హూ ఇస్ ప్లానింగ్ కమిషన్ ఎస్ అనుకుందాం, ఇది రాజ్యాంగం కన్నా గొప్పది కాదు, పార్లమెంట్ కన్నా గొప్పది కాదు, కానీ ఇట్ ఇస్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈరోజు తీసేస్తున్నారా ఉంచుతున్నారా అనేదానికన్నా మీరు పెట్టున్నట్లయితే దీన్ని చట్టపరంగా మీరు చట్టంలో పెట్టున్నట్లయితే దాన్ 6 ప్రిన్సిపల్స్ 1, 2, 3 ఎక్స్టర్నల్ ఎయిడ్స్ కానీ లేకపోతే బ్యాంక్ లోన్ కానీ. ఈరోజు అడుగుతున్నా ఋషి గారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క సెకండ్, వైఎస్ఆర్ బిఫోర్ 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు కూడా తెలుగుదేశం కూడా హోదా కావాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం కానివ్వండి మీ లాంటి నాయకులు మాట్లాడుతున్నారు, ఎదురు చాలా గట్టిగా ఫైట్ చేశారు. కేవలం ఈ 1 వీక్ లోనే హోదా ప్యాకేజ్ అనే ఒక అవగాహన రావడం జరిగింది, అందుకే అధ్యయనం జరిగింది. అందుకే వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా డిక్లేర్ చేసిన తర్వాత వై ఐ కంపేర్ ఎల్పిజి పాలసీని దీన్ని ఎందుకు కంపేర్ చేశానంటే లిబరలైజేషన్ అనేది అవునన్నా కాదన్నా ఇన్విటబుల్ గా ఈ దేశంలో పనిచేసింది. మనం ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అన్నాం లేకపోతే ప్రపంచ బ్యాంక్ ఇది ఇదన్నాం నబార్డ్ అన్నాం, అయినా సరే ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్, అవునా కాదా? కొంత నష్టాలు ఉండొచ్చు లేకపోతే కొన్ని లాభాలు ఉండొచ్చు, ప్రభుత్వం అనుకున్న తర్వాత చేయటం జరిగింది. ఈ రోజు ఈ స్టేటస్ ఈ వచ్చిన తర్వాత దీన్ని మనం కంపారిటివ్ స్టడీగా పెట్టుకుందాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకులే కాదు కదా, దెర్ ఆర్ స్కాలర్స్, దెర్ ఆర్ స్టూడెంట్స్, దెర్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్. నేను అడుగుతున్నా విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇండస్ట్రీస్ ని ప్రపంచవ్యాప్తంగా పిలిచినప్పుడు దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు 400 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత దే నెవర్ ఆస్క్డ్ అబౌట్ స్పెషల్ స్టేటస్ వస్తేనే మేమందరం వస్తున్నామండి అని అడగలేదు, ఒకటి. రెండవది, దీని మీద క్లారిటీ ఈ రోజుకైనా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా దయచేసి అది వచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు సృజనా చౌదరి గారు చాలా స్పష్టంగా దానికన్నా ఇది మేలు, ఎందుకంటే అవి ఉన్న రాష్ట్రాలకు పోతున్న నేపథ్యంలో కొత్తగా ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు కాబట్టి కొన్ని అంశాలతో అవగాహన ఉంది హోదా కన్నా ప్యాకేజ్ ఏరకంగా ముఖ్యం, తెలుగుదేశం పార్టీ కూడా దాని మీద అధ్యయనం చేసింది బెటర్ అనే అభిప్రాయానికి వచ్చింది, మరి కాంగ్రెస్ వైసీపీలకు అవగాహన లేదా లేకపోతే వాళ్ళు విమర్శిస్తున్నట్టు రాజకీయంగా హోదాను వాడుకుంటున్నాయా? చిన్న బ్రేక్ తర్వాత అంశంలోకి వెళ్దాం, ప్లీజ్ స్టే ట్యూన్డ్.